తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? నరసింహారెడ్డి. ఏం చేస్తారండి? మామూలుగా బిజినెస్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది దేశంలో? మంత్రి అయితే ఇప్పుడు మోదీ ఉంది, ఇప్పుడు దాకా అయితే ఇంకా కూడా మోదీ ఉంటాడు. ఇక్కడ వచ్చేది అయితే మా దగ్గర ఎంపీ అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి, మేము డన్ అనుకుంటున్నాం. అది కొండవచ్చాడు, గెలుస్తాడా? గెలుస్తాడు, ఎందుకంటే 2-3 సార్లు టీఆర్ఎస్ నుంచి వచ్చాడు, మళ్ళీ మొన్న కాంగ్రెస్లో పోయి మళ్ళీ ఇందులోకి వచ్చాడు కదా. కంటిన్యూ ఆయన ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకే మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కాంగ్రెస్లో సరైన లేరు ఇప్పటిదాకా. మొన్నదా బిశ్వాది వాళ్ళ కొడుకు వస్తాడనుకుంటే ఆయన మళ్ళీ అందులోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆయనకే మేము ఉన్నది. అది బీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇప్పుడు ఇంతకుముందు ఉండే ఛాన్స్ అట్లా అని ఇప్పుడు వాళ్ళు కూడా తప్పుకుంటున్నారు కదా. ఇక మనకున్నవాడిని ఎత్తుకోవడం మంచిది, మరి దానికి మనకు కూడా అతను ఒక పని చేసి పెడతాడు, ఏదో ఒకటి పోతే మనకు గుర్తింపు ఉంటుంది అన్నట్టుగా ఉన్నాడు. ఎందుకు బీజేపీ మళ్ళీ ఎందుకు రావాలంటారు మోడీ? ఎందుకు కొంచెం పనులు చేస్తున్నాడు, పర్వాలేదు, కొంచెం పనులు అయినా చేస్తున్నాడు కదా, ఆయన కూడా చేస్తున్నాడు. ఇక కొందరు అంటూ ఉంటారు ఎంప్లాయీస్ లేదు, అన్ఎంప్లాయీ ఉన్నారు అంతా అది అనేసి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇస్తాడు, 130,000 జీతం కావాలంటాడు, 20,000 జీతం చేస్తాడు, అదే పని చేస్తాడు. వీడేమో ఫ్యాన్ కింద ఉంటాడు, వాడేమో పని చేస్తుంటాడు, అదే అనమాట. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఒక సొంత కృషిగా చేసుకుంటున్నారు, పబ్లిక్ నిలబెడుతున్నారు, అదే మాదిరిగా మేము కూడా చేయాలనే ఉంది. అన్ఎంప్లాయ్ అయినా మనం సొంత కష్టపడి నిలబడి దాన్ని నిలబెట్టుకుంటేనే బాగా నిలబడుతుంది. ఏదో పోతున్నా, నెలకొని జీతం తీసుకుంటున్నా, తింటున్నా, పండుకుంటున్నా, నా ఇల్లు నాదే చూసుకుంటారు, వేరేళ్ళు చూసుకోరు ఎంప్లాయీలు, అదే ఉంటుంది వాళ్ళ తేడా. అది అంతే. మోడీ అయోధ్య రామమందిరం విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉంది, మంచిగా అనిపించిందా? మంచిగా ఉంది, పోరే మన హిందుత్వం కోసం బాగానే చేస్తున్నాడు కానీ ఇంకా చేయడని. ఈ స్టడీస్ కూడా బాగా చేసి మనము ఇప్పుడు ఇండస్ట్రీ అని అంటున్నాడు, దీనికోసం ఇంకో బాగా చేస్తూ ఎవరు స్వయం కృషిగా ఒక దాన్ని నిలబెట్టుకోవడం మనం ప్రపంచంలో మనం గుర్తింపుకుంటే బాగుంటుంది అనేసి అంతే అంతే. కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి వ్యక్తి అంటారా? పర్వాలేదు, మంచి వ్యక్తి, నాట్ ఏం బ్యాడ్. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారు ఆయన? ఆదుకోవడం కాకుండా వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, చూస్తుంటాడు, అందుబాటులోనే ఉంటాడు ఆయన. అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మామూలుగా ఇక్కడ ఉండే ఉండేది, అదే బాధగా ఇప్పుడు ఉంటున్నాడు ఆయన, అదే అంతేం లేదు. ఇక కొందరు నచ్చని వాళ్ళు ఏదో అంటారు, అరే ఆయన ఫాల్తూ అందులో పోయినాడు ఇంట్లో పోయినాడు అనేసి. అదే కొంతమంది స్వభావం వేరుంటుంది కాబట్టి మనం వాళ్ళ దాని మీద ఎక్కువ చెప్పలేము, దాన్ని అయితే ఉన్నాడు ఆయన. అదే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? కాంగ్రెస్ సీట్లు అంటే ఇంకా ఇప్పుడు కేసీఆర్ చేసిన మాదిరిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు ఉన్నోళ్ళని ఇంట్లో గుంజేసుకుంటున్నాడు, విస్తున్నాడు. కొంతమంది మళ్ళీ పాత పాటనే పడుతున్నాడు, ఆయనకి ఎందుకు వేయాలని వేయరు మాదిరిగా ఇప్పుడైతే జర పర్వాలేదు అనుకుంటున్నాను. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీ సీట్లు అంటే చూడాలి, ఇంకెవరెవరికి గుర్తింపు మా దగ్గర డన్ ఇచ్చాడు, ఇంకెవరెవరికి ఇస్తున్నాడు దాన్ని బట్టి చూడాలి. అది ఇప్పుడు ఈటెల రాజేంద్ర అక్కడికి నుంచి వచ్చి మెడిచల్ నుంచి నిలబడుతున్నాడు అంటున్నారు, మల్కాజ్గిరి నుంచి. ఇక దానికి ఏమన్నట్టు అంటే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, ఇక్కడ పక్క నుంచి పోయేటోడు పలకరించలేదు, ఇవాళ వచ్చి అడుగుతుంటే ఎట్లా ఇస్తున్నారని. దాన్ని బట్టి ఉంటుంది అనుకో, కొందరికి పలకరిస్తా గమనిస్తున్నారు, గమనిస్తున్నాడు, రోజు టీవీ చూస్తుంటాం కదా, ఎవరు ఏం మాట్లాడేది ఏంది అని చూస్తూనే ఉంటాం. కానీ మనం పని చేసేది మనం పని చేసుకోవాలి, పని చేసుకుంది కూడా గడవదు కదా. అది దేశంలో మోడీ హైట్రిక్ కొడతాడా? హైట్రిక్ కొడతాడు, 100% అయితే మాట్లాడుతుంది.